మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమునకు మహిమా ప్రభావం కలుగునుగాక. చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు నామన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప చేత ఈ విధంగా మీతో కలిసి ఈ రాత్రి వేళ కొంతసేపు దేవుని వాక్యాన్ని వినడానికి, కలిసి దేవుని వాక్యాన్ని ఇలాగున పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన అనుకూలతను బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. ఆహ్వానించిన ప్రియ సహోదరులు, దైవ సేవకులు జాషువా గారికి ప్రభు నామమున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి వేళ ఈ దినం ప్రస్తుతం మన బ్రదర్న్ అసెంబ్లీస్లో చక్కగా వాడబడిన దేవుని సేవకులు జాన్సన్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. కొద్ది దినాల ముందే ఆయన భార్య అయినటువంటి సూసన్ గారు కూడా లోకాన్ని విడిచారు. ఇలాగూ భక్తులు లోకాన్ని విడిస్తూ ఉండగా నిలబడిన మనం లేక విడవబడిన మనం, ఇంకా ఈ లోకంలో సజీవులుగా ఉన్న మనం గ్రహించవలసిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను దేవుని సేవకుల ద్వారా ఆయా రకాలుగా ప్రస్తుతం ఈ జూమ్ మీటింగ్స్ ద్వారా విస్తారంగా దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. ఈ రాత్రి ప్రభు నా మనసులో ఉంచిన బాగా తెలిసిన మాట, ఎరిగిన మాట, ఒక చిన్న మాట జ్ఞాపకం చేయడానికే ఈ రాత్రి మీ ముందుకు వచ్చాను. దైవ నడిపింపుతో చదవబడుతున్న ఈ మాటలను శ్రద్ధగా ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాను. భక్తులు ఈ లోకం నుండి కొనిపోబడుతూ ఉండగా, ఈ లోక యాత్ర వారు చాలిస్తూ ఉండగా చెప్పిన ఆఖరి సంగతులు గ్రంథంలో చాలా స్థలాల్లో ఉన్నాయి. తాము ఈ లోకాన్ని విడిచి వెళుతూ తమ తర్వాత తరానికి లేక తమ కుటుంబానికి, తమతో పాటు సేవలో ఉన్న వారికి, తమ వెంట వస్తున్నటువంటి వారికి తెలియచేసిన హెచ్చరికలు చాలా ఉన్నాయి. అందులో ఒక హెచ్చరిక ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేసుకోవడానికి మనము ప్రభు కృప మీద ఆధారపడదాం. అదేమిటంటే, అపోస్టలైన పౌలు గారు తనను వెంబడించి స్వార్థ సేవలో నాతోటివాడు అనిపించుకొని ఒక సంఘ బాధ్యత కలిగి విస్తారమైన పరిచర్య చేసిన తన నిజమైన కుమారుడు తిమోతికి ఇచ్చిన ఆఖరి హెచ్చరికల్లో ఒక చిన్న హెచ్చరిక ఈ రాత్రి మనం చదువుకుందాం. దైవగ్రంథముల నుండి మనం ఎరిగిన భాగము తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. 5వ వచనాన్ని చదివి నేను కూడా చిన్న మాట ప్రార్థన చేసిన తదనంతరం వాక్య వివరణలోకి మనం వెళదాం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, స్వార్థికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము. తల ఉంచండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయాళుడైన మా తండ్రి, కనికర సంపన్నుడు అయిన ప్రభువా, జీవాధిపతి అయిన స్వామి, మీ వాక్కు చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్న మహోన్నతుడు అయిన దేవ, మీకు స్తోత్రం. మీ మాట కావాలని ఎదురు చూస్తున్నాం. మీ మాటలే మా కొరకు రాయించిన మాటలే చదువుకున్నాం. చదవబడిన మాటలు, చదవబోయే మాటలు దీవించమని ఈ దినాన మీ సన్నిధిలోని మేలు చేత మమ్మల్ని తృప్తిపరచాలని ప్రార్థిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామముననే స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి మనం చదువుకున్న లేఖన భాగం తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన ఆఖరి పత్రిక, తన జీవితంలో రాసిన ఆఖరి పత్రిక కూడా ఇదే అని అంటారు. సరే, పత్రిక వివరణలోకి, పత్రిక విభాగంలోకి, అందులో ఉన్న అంశంలోకి మనం వెళ్ళట్లేదు, కానీ అందులో ఉన్న ఒకే ఒక హెచ్చరిక ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. అదేమిటంటే, నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించుము. చాలామంది భక్తులు లోకాన్ని విడిచినప్పుడు
మనము వాడుకొని వచనాలు కొన్ని ఉన్నాయి జనరల్గా. ఉదాహరణకు లూకాసు వార్తలో అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను అనే మాట వాడుకుంటాం. నేను నా పరుగును తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అనే మాట కూడా వాడుకుంటాం. ఇదే తిమోతి 2వ పత్రిక మనం చదివిన భాగం తర్వాత 6-7 వచనాల్లో మనం చూస్తాం ఆ మాటను. ఇలాగూ బైబిల్లో ఉన్న వచనాలు చనిపోయిన తర్వాత వాడుకుంటూ ఉంటాం. కానీ ఈ రాత్రి వేళ మన ముందున్న ఒక సవాల్ ఏమిటి అంటే, మనం బ్రతుకున్నప్పుడు ఆ మాట చెప్పగలమా? ఇది మన ప్రశ్న. దేవుడి రాత్రి మన ముందుకుంచుతున్న ప్రశ్న. ఒకవేళ మీలో స్వార్థికులు అందరూ కాదు కదా, దేవుని సంఘంలో సభ్యులుగా, సేవకులుగా, పెద్దలుగా, బాధ్యత కలిగిన సహోదరులుగా, కుటుంబాలుగా, సహోదరీలుగా కూర్చుని ఉన్నారు. ఒకవేళ అనిపించవచ్చు ఇది కేవలం స్వార్థికుల కోసమే కదా అంటే, కాదు. స్వార్థికుడైన తిమోతికి పౌలు జ్ఞాపకం చేస్తూ శ్రమపడుము స్వార్థికుని పని చేయము అన్నాడు. నీ పరిచర్య అన్నాడు. అంటే నీ పరిచర్య అంటే అర్థమేంటి? నీకు అప్పగించబడిన పరిచర్య అని అర్థం. అవునా? నీకు అప్పగించబడిన ఏ పరిచర్య అయినా సంపూర్ణంగా జరిగిస్తే ఎప్పుడైనా కొనిపోబడడానికి సిద్ధంగా ఉంటావు అన్న భావనతో ప్రభువారు పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేశారు అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే నా పరుగు తుదముట్టించి తిని ఈ మాటలో జ్ఞాపకం చేస్తాడు కదా, నేను వెడలిపోవుట కాలము సమీపమై ఉన్నది అని అంటాడు. నేను ఇప్పుడే పనార్పణముగా పోయబడుచున్నాను అన్నాడు. ఆ ముందుకు వెళ్ళి మనం చదివితే తన పరిచర్య సంపూర్ణం చేయబడింది అని, ఇక తాను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని ధైర్యంగా చెప్పటం నిజంగా మనందరికో సవాలు కాదా? మనం మరణించిన తర్వాత ఇతడు సేవ చేయు కాలము సంపూర్ణమైంది లేక తన పరుగును కడముట్టించాడు అని చెప్పటం ఒకవేళ మన మీద ఉన్న గౌరవంతో, మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ మాట చెప్పవచ్చు. కానీ అయితే నా ప్రశ్న ఏమిటంటే, మనం బ్రతుకుండగానే దేవుడు మనకు అప్పగించిన పరిచర్య సంపూర్ణం చేయడం ఎంతైనా ఆశీర్వాదకరం. ఒకవేళ మీలో కొందరు అనొచ్చు, మాకేం పరిచర్య ఉందన్నా, ఏదో ఆ దినాల్లో అయితే లాక్డౌన్ లేదు కాబట్టి మందిరానికి వెళ్ళేవాళ్ళం, ఆరాధనలో పాలు పొందేవారం, ఏదో 4 పాటలు పాడుకొని ఆయన చెప్పే మాటలు విని ఆమెన్ చెప్పి ఇంటికొచ్చే వాళ్ళమే కదా, మాకు ఏ పరిచర్య లేదు కదా అనడానికి లేదు. సంఘములో ఉన్న ఏ వ్యక్తి అయినా ప్రతి ఒక్క వ్యక్తికి ఖచ్చితంగా ఒక పని కలిగి ఉండాలి. దేవుని సంఘంలో నీ పని ఏంటి అంటే, మందిరానికి వెళ్ళి రావడం అని చెప్పినారు అంటే అది బైబిల్ పద్ధతి కాదు. బైబిల్ ఏం తెలియజేస్తుంది? లేఖనాలు ఇప్పుడు అన్నీ తెరవట్లేదు, కానీ ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. బైబిల్ ఏం తెలియజేస్తుంది? శరీరములో ఉన్న అవయములు ఏ విధంగా తన పని తాను కలిగి ఉంటుందో, దేవుని సంఘములో లేక దేవుని శరీరమైన సంఘములో ఉన్న మనందరం కూడా మన వంతు పని కలిగి ఉండాల్సిందే. ఇంతకు నీ పని ఏంటి సంఘంలో? ఇప్పుడు లేదులేండి, ఇంటి దగ్గర కూర్చున్నాం. ఆయా రీతులుగా కొద్ది దినాల్లో లేక కొద్ది పరిధిలో ప్రభు చేత వాడబడుతున్నామేమో, కానీ అయితే దేవుని సంఘంలో నీ పరిచర్య ఏంటి? ఈ మాట మార్చి ఇంకో రీతిలో నేను మీ ముందుంచుతున్నాను. ఏమిటంటే, దేవుని కోసం నువ్వు చేసే పని ఏంటి? నీ ఇంటి కోసం చేసుకుంటున్నావు, నీ సొంత కుటుంబం కొరకై రకరకాల పనుల్లో పాలు పొందుతూ ఉన్నావు, లేక నీ బంధువుల క్షేమం కోసం ఏమైనా చేస్తుండవచ్చు, కానీ నీ దేవుని కొరకై లేక నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టిన ప్రియ ప్రభు కొరకై ఏం చేస్తున్నాం, ఏం చేశాం? ఇప్పుడు పౌలు తిమోతితో జ్ఞాపకం చేస్తున్న మాట చూసారా? నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించు, మధ్యలో ఆపు చేయవద్దు. నీ మధ్యలో నీ పరిచర్యను ఆపవద్దు. ఏ పరిచర్య నీకు అప్పగించబడిందో ఆ పరిచర్యను సంపూర్ణం చేయంటాడు. ఇదే పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు. ఆ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది ఈ 2వ పత్రిక 2వ అధ్యాయంలో, నీకు అప్పగించినటువంటి ఈ పనిని నువ్వు సంపూర్ణం చేస్తూ నీ తర్వాత ఇతరులకు కూడా అప్పగించుము అంటాడు. కాబట్టి ప్రియులారా, పరిచర్య లేక దేవుడు అప్పగించిన దాన్ని సంపూర్ణంగా చేసినప్పుడు ఎప్పుడు ప్రభు రాకడ వచ్చినా లేక ఎప్పుడు ప్రభు మనల్ని పిలిచినా ఈ లోకము నుండి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉంటాము అనే సత్యాన్ని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. చాలామంది లోకాన్ని విడిచి వెళుతున్నారు,
వారు ఎందుకు లోకాన్ని విడిచి వెళుతున్నారు అనే విషయాన్ని మనం చర్చించుకోవడం ఆపేసి, వారు వెళ్ళిపోయేవారు వెళ్ళిపోయారు కానీ నిలిచిన మనం ఎందుకు నిలిచి ఉన్నాము అని ప్రశ్నించుకోవాలి అనే మాట మనం ఎరిగిందే. ఎందుకు నిలిచి ఉన్నాం? ఆయన వెళ్ళిపోయాడు, ఈయన వెళ్ళిపోయాడు, తెలిసిన వారు, మనందరం బాగా చూసిన వారు, మనకు వాక్యాన్ని బోధించిన వారు అనేక మంది వెళ్ళిపోయారు. అయితే మనం ఎందుకు నిలబడ్డాం? చేయాల్సింది ఇంకా ఉంది. ఇది సోమరితనంతో ఉండే దినాలు కాదు. ఇదే రెండవ పత్రికలో పౌలు తిమోతికి రాస్తూ 2వ అధ్యాయంలో దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిలబడాలి అన్నాడు. మనందరం పనివారమే, దేవుని పనివారం. ఆయన పొలంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పని. అట్లయితే ఆ పనిని మనం సంపూర్ణంగా జరిగించడం ఎంతైనా ఆశీర్వాదకరమైన సత్యాన్ని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. పిల్లలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అపొస్తలుడైన పౌలు సువార్త సంపూర్ణముగా ప్రకటించాడా అందామా? అవును, ఖచ్చితంగా ప్రకటించాడు. ఎలాగో చూద్దామా. 2వ పత్రిక అదే 4వ అధ్యాయము 17వచనం అంటాడు, నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్నాడు. చూడండి 17వ వచనంలో 2 తిమోతి 4:17, తిమోతి 2వ పత్రిక 4:17, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని ఎరుగు నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక సింహపు నోటు నుండి తప్పించబడి తిని. సువార్త నా ద్వారా పూర్ణముగా ప్రకటించబడాలి. దేవుని ఆశ ఏమిటి? దేవుని ఆశ ఏమిటంటే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడాలి. దేవుని ప్రేరణ, ప్రభు నామమున మనవి చేస్తున్నా, దేవుని పనిలో ఉండి లోకాన్ని విడడం కంటే మించిన భాగ్యం మరొకటి లేదు. అట్లయితే పౌలు ఆ పనిని సంపూర్ణంగా చేశాడు. తిమోతిని కూడా నీ పని సంపూర్ణం చేయమంటున్నాడు. ఇప్పుడు ఒక 4 విషయాలు ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఒక వ్యక్తి తన పనిని సంపూర్ణం చేయాలి అంటే 4 విషయాలు గమనించాలి. నంబర్1, 1వది ఏమిటంటే, తన పిలుపు ఏమిటో ఎరిగిన వాడే ముందుకు సాగాలి. ఇంతకు దేవుడు నిన్ను దేనికోసం పిలిచాడు? దేవుడు నిన్ను ఏ దాని కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? నిన్ను దేవుడు పిలిచినప్పుడు నీ నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? రక్షణ పొందావు వాస్తవమే, ఆయన కుమారుడిగా కుమార్తెగా తీర్చబడ్డావు. నీవు దేవుని కోసం ఏం చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు? ఆ మాటకు వస్తే, అపొస్తలుడైన పౌలు గారు రక్షించబడిన లేక పట్టబడిన మొదటి దినాన దేవుణ్ణి అడిగిన 2 ప్రశ్నలు మనం గమనిస్తాం కదా. బైబిల్ గ్రంథంలో మనం ఎరుగుదము. 1, ప్రభువా నీవు ఎవడవు అన్నాడు. అది అపొస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. అదే విషయాన్ని 26వ అధ్యాయంలో కూడా పౌలు జ్ఞాపకం చేస్తాడు. ప్రభువా నీవెవడవు అంటే ఒక వ్యక్తి ప్రభు చేత పట్టబడినప్పుడు ప్రభువును ఎరగడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది నమ్మారే కానీ ప్రభు విషయంలో సంపూర్ణ జ్ఞానం లేకుండా సాగిపోతూ ఉన్నాం. అందుకే కదా రకరకాల బోధలకు రకరకాల పరిస్థితులకు ఆకర్షించబడేది. ప్రభువా నీవెవడు అన్నాడు. మీరు చూడాలనుకుంటే 22వ అధ్యాయంలో చూద్దాం. 22వ అధ్యాయము 8వ వచనం చూడండి, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు, పౌలు అడిగిన మాట, ప్రభువా నీవెవడవు. ఒక వ్యక్తి తన పరిచర్య సంపూర్ణం చేయాలి అంటే ఈ లోకములో ఉండగా, ఎస్ ఐ హావ్ ఫినిష్డ్ మై రేస్, నా పరుగును తుదముట్టించాను, ఏదైతే దేవుడు నాకు అప్పగించాడు దాన్ని సంపూర్ణంగా చేశాను, దానికి న్యాయం చేశాను అని చెప్పి ధైర్యంగా చెప్పాలి అంటే ఏం చూస్తున్నా? 1వది, తన పిలుపును ఎరిగిన వాడై ఉండాలి అన్నాను. అవును, ఒక వ్యక్తి తన పిలుపును ఎరిగి ఉండాలి అంటే, ఇప్పుడు పౌల్ దగ్గరికి మనం వచ్చాం. ఏం రాయబడింది? తాను పట్టబడిన తర్వాత ఏ మార్గములో? దమస్కు మార్గములో భయంకరమైన భావం కలిగిన వాడై బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. యేసుక్రీస్తు నామమున కూడుకొనుచున్న వారిని రక్తం కళ్ళ చూడాలి అనుకున్నవాడు, తాను నమ్మిన మతం ఎడల నిష్ట కలిగినటువంటి వాడు, ఇతడు బయలుదేరి వెళ్ళిపోతుండగా దమస్కు మార్గంలో దేవుడు దర్శించాడు. దేవుని యొద్దు నుండి వచ్చిన ప్రశ్న మనం ఎరుగుదము, సౌలా సౌలా నీవేళనను హింసించుచున్నావు అన్న మాట ఎరుగుదాం కదా. ఇప్పుడు పౌలు దగ్గర నుండి దేవునికి వెళ్ళిన మొదటి ప్రశ్న, ప్రభువా నీవెవడవు, అది 8వ వచనంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు రండి 22వ అధ్యాయం, అపొస్తల కార్యముల గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం గమనించండి. ఏం రాయబడిందో, అప్పుడు నేను ప్రభువా
22:10 అపొస్తల కార్యముల గ్రంథం 22:10 గమనించండి. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, రెండు అడిగాడు. ఒకటి, ప్రభువా నీవెవడు అని అడిగాడు. రెండవది, ప్రభువా నేనేమి చేయవలెను అన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసి నుండి దేవునికి రావలసిన ఈ రెండు, దేవుణ్ణి అడగవలసిన ఈ రెండే. ఒకటి, ఆయన్ను తెలుసుకోవాలి. రెండు, ఆయన కోసం నేనేం చేయాలి అని తెలుసుకోవాలి. ఏం చేస్తున్నావు చెప్పండి. ఒకవేళ నీ రికార్డు, సర్వీస్ రికార్డు చూస్తే, ఏ సర్వీస్ రికార్డు, ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తులకు సర్వీస్ రికార్డు ఉంటుంది కదా, ఎస్ఆర్ ఉంటుంది. అలాగే మిగతా ఆయా కంపెనీల్లో పనిచేసేవారు ఎస్ఆర్ కలిగి ఉంటారు. అటైతే ప్రభు సంబంధంగా మనం కలిగిన మన ఎస్ఆర్ ఏ విధంగా ఉంది, మన సర్వీస్ రిజిస్టర్ ఏ విధంగా ఉంది, సర్వీస్ రికార్డ్ ఏ విధంగా ఉంది పరిశీలించుకుందామా? ఎందుకండి ఈ లోకంలో ఇంతకాలం దేవుడు బ్రతికింపజేస్తుంది నీ కోసం, నీ పిల్లల కోసం, నీ ఇంటి కోసం, నీ బంధువుల కొరకై, నీ వారి కొరకై జీవించడానికేనా, దేవుని కోసం కాదా? ఇప్పుడు పౌలు అడుగుతున్న మాట చూసారా, నేనేం చేయాలి చెప్పండి దేవా, నేనేమి చేయవలనని అడిగినప్పుడు ప్రభు ఈ విధంగా వెళ్ళు, దమస్కులోనికి వెళ్ళు అని చెప్పి దేవుడు చెప్పిన మాటను ఈ భాగంలో ప్రస్తావిస్తున్నాడు. ప్రియులారా, దైవ పిలుపు ఏమిటో ఎరిగుండకపోతే మన పరిచర్యను సంపూర్ణం చేయడానికి ఏమాత్రం కుదరదు కదా. ఎంత స్పష్టంగా పౌలు ఎరిగి ఉన్నాడో ఇంకొక మాట మనం చూద్దాం. రండి, అదే 22:14 చదవండి. అప్పుడు అతడు, 22:14 అపొస్తల కార్యముల గ్రంథం 22:16, అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకునుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు, విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందవు. ఇది నీకోసం దేవుడు ఏర్పాటు చేసుకుంది అనే విషయాన్ని అననీయ ద్వారా విన్నప్పుడు ఆ దర్శనానికి లేక ఆ మాటకు అవిధేయుడు కాలేదు అనే మాట మనం గమనిస్తాం. ఒకసారి 26 రండి. ఇది అపొస్తల కార్యముల గ్రంథం 26:19 19 నుండి వాస్తవంగా 32 చదవాలి. కానీ అందులో ఒక ప్రత్యేకమైన మాట 19 గమనిస్తున్నాను చూడండి. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అని అంటున్నాడు. అవును, అవిధేయుడు కాలేదు. తన దర్శనమేమిటో ఎరిగినవాడు, తన పిలిపేమిటో ఎరిగినవాడు, ఎందుకోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఎరిగినవాడు అనే సత్యాన్ని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. కాబట్టి ప్రభు నామమున జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని పిల్లారా, నువ్వు దేవుడు ఎందుకోసం పిలిచాడు, రక్షించాడు వాస్తవమే, నువ్వు పిలువబడిన పిలుపు దేనికోసం, నువ్వు ఎందుకు దేనికోసం పిలువబడ్డావని ఎప్పుడు ఆలోచన చేయడం లేదు? ఏదో ఇంతకాలం అయిపోయింది, ఏదో మందిరాన్ని రక్షించబడ్డావు, ఆరాధన చేస్తున్నావు, మందిరానికి వచ్చిపోతున్నావు, ఏదో సహవాసంలో సాగిపోతున్నావు, మీటింగ్లలో ఏదో ఒక పని చేసిపోతున్నావు, అంతవరకే సరిపోతుంది. కానీ ఇంతకు దేవుడు నిన్ను ఏ పని కొరకు పిలిచాడో, ఏ కార్యం కొరకై పిలిచాడో, ఏ ఉద్దేశముతో దేవుడు పిలిచాడో దాన్ని అర్థం చేసుకోగలిగామా? అలాగైతే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. ఒక్కొక్కరు తమ పనిని తాము చేస్తుండగా సంఘములో దేవుని సేవకునికి ఎంత సహకారంగా ఉంటుందో కదండి. అపొస్తలుల పౌలు 16 రోమాపత్రిక 16 కానీ, ఫిలిప్పీ పత్రికలో కానీ, ఆయా సన్నివేశాల్లో తన సహకారుల పేర్లు ప్రస్తావిస్తాడు. ఒక్కొందరు పని చేస్తూ ఉండగా ఆ పనికి సహకారులుగా మరికొందరు వెళ్ళటం. యేసు ప్రభు కాలములో కూడా అలాంటి వారు లేరా? ఆయన వెళ్ళిపోతుండగా కొంతమంది స్త్రీలు వెళ్ళి ఆయనకు పరిచర్య చేసేవారు, తమ ఆస్తితో వారికి ఆయనకు పరిచర్య చేసేవారని రాయబడి ఉంది. అపొస్తలుల పౌలు వెంట కూడా తిమోతి కొంతకాలం, తీతు, అలాగే ఈ ప్రజలు కూడా ఆయన వెంట వెళుతూ ఆయనకు సహకారంగా ఉండేవారు అని కూడా రాయబడలేదా? అంటే దాని అర్థం ఏంటి అంటే, సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరి పని వారు ఖచ్చితంగా, చక్కగా, జాగ్రత్తగా నిర్వర్తించగలిగితే సంఘం దీవెనకరంగా ఉంటుంది. ఆ పనివాడు దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా నిలబడడానికి వీలవుతుంది. ఈనాడు సంఘాల్లో సమస్య ఏంటో తెలుసా? దేవుడు పిలిచింది ఒకదానికైతే ఆశించేది మరొకటి అని మనం గమనిస్తా ఉన్నాం. చాలా సంఘాల్లో అలాగే ఉంది. ఏమండి, ఆయనేనా వాక్యం చెప్పేది, నేను చెప్పలేనా,
నాకు కూడా పుల్పిట్ ఇచ్చి చూడండి, నాకు కూడా స్టేజ్ ఇచ్చి చూడండి, నేను కూడా చెప్పగలను అనే మాట చాలామంది చాలా స్థలాల్లో వినబడుతూ ఉన్నాయి. దేవుడు నిన్ను దేనికోసం, అసలు నీకు ఇచ్చిన వరమేంటి? పరిశుద్ధాత్మ దేవుడు కదండి రాయబడిన మాట, తన తన కృప కొలది, తన తన పరిమాణము కొలది దేవుడు పంచిపెడతాడు అనే మాట రాయబడలేదా? నీకు అప్పగించిన పరిచర్య ఏమిటో ఆలోచించుకోవటం ఎంతైనా ఆశీర్వాదకరం. దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షించబడి బాప్తీసం తీసుకుని ప్రభువును ఆరాధిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా పని కలిగి ఉండాలి. పని కలిగి ఉందము అనే మాట చూస్తాను. సోమరితనం కాదు, పని కలిగిన వాడు, తన పనిని ఎరిగిన వాడు సంపూర్ణం చేయడానికి వీలవుతుంది. ఇది మొదటి మాట. రెండవది, పోరాడేవాడు సంపూర్ణం చేయడానికి వీలవుతుంది. పోరాటం అనే దానికి ఇష్టపడకపోతే పరిచర్య ఏ విధంగా సంపూర్ణం చేయగలము? పౌలు తిమోతి పత్రికలో రాస్తూ అదే 4వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వచనం చూడండి. 4:17, నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక. నెక్స్ట్ మాట చూడండి, అందరు బైబిల్ గమనించండి. గనుక నేను సింహపు నోట నుండి తప్పించబడితిని. తన సేవా పరిచర్యలో ఎదురైనవి, వస్త్రహీనత ఎదురైంది, ఉపద్రవాలు ఎదురయ్యాయి, రకరకాల ఇబ్బందులు ఎదురయ్యాయి, సింహాలు ఎదురయ్యాయి. ఈ సింహం ఏ సింహాలో కదండి, రకరకాల సింహాలు ఉన్నాయి లేండి. సేవా పరిచర్యలో తన పరిచర్య కొనసాగిస్తుండగా పోరాటం, సింహాలతో పోరాటం, శత్రువులతో పోరాటం. ఆశ్చర్యం ఏంటో తెలుసండి, పోరాటం కొన్నిసార్లు బయటి వారితో అయితే ఎంతైనా మనం ఎంతైనా ఘటన కావచ్చేమో, ఏదో ఒక విధంగా పోరాడవచ్చు, కానీ కొన్నిసార్లు పోరాటాలు లోపలనే మొదలవుతాయి. పౌలంటాడు కదా, వెలపట పోరాటములు. కొరింత 2వ పత్రిక 7వ అధ్యాయము చూడండి. కొరింత 2వ పత్రికలో రాయబడిన మాట, వెలపట పోరాటములు లోపట భయములు ఏర్పడుతున్నాయి. ఎటు తోచని పరిస్థితి ఏర్పడిన సందర్భాలు కూడా లేకపోలేదు. కొరింత 2వ పత్రిక 7వ అధ్యాయంలో రాయబడిన మాట, 5వచనం, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు పౌలు సేవా పరిచర్యలో ఎన్ని స్థలాలకు వెళ్ళిపోతున్నాడు, కాలినడకన అలాగే పడవలో రకరకాల ప్రయాణాలు చేస్తూ అనేక స్థలాలు తిరిగి సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు ఉన్న వసతులు ఆనాడు లేవు, ఈనాడు ఉన్నటువంటి ఆ సహకారం ఆనాడు లేదు, ఈనాడున్న సపోర్ట్ ఎవాంజలిస్ట్ అన్నటువంటి వాట్సప్ గ్రూప్ ఆ దినాల్లో లేదు. ఈ దినాల్లో బీదలను కనికరించేవారు, రకరకాల పరిస్థితులు అక్కర్లో ఉన్న వారికి ఆదుకునేవారు ఉన్నారు. ఆనాడు ఉన్నారా లేరు ప్రియులారా? అయినా ఎంత పోరాడాడో చూడండి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు, కొరింత 2వ పత్రిక 7:5 చదువుతున్నాను, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. శరీరానికి విశ్రాంతి లేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. చేస్తుంది దేవుని సేవని, సంఘములను పరిచర్య జరిగిస్తుంది దేవుని సంఘ పరిచర్యని, కానీ పోరాటాలు ఉండక మానవు. చేసేవానికే కదా పోరాటాలు, చేయని సోమరికి ఏమి ఉండవు. చేయని సోమరులు వస్తుంటారు పోతుంటారు, చేసేవాళ్ళని అంటూ ఉంటారు, వాడు చేయడు చేసేవాడిని కూడా చేయనేడు. అందుకే ఏదో ఒక సామెత ఉందిలేండి, అదెంత మనకెందుకు, తాను చెడుతుందట వనమల్లా చెడుస్తుందంట. ఎంత బాధాకరమైన క్యాండిడేట్ లేకపోలేదు. ఇలాంటి బ్యాచ్ ఉంది మన సంఘాల్లో. విభాగంలో మంచి పరిచర్య చేస్తున్న ఈ పౌలు ఎటు పోయిన విశ్రాంతి లేదు అన్నాడు. ఎటు పోయినను మాకు శ్రమే కలిగెను. వెలపట పోరాటములు లోపట భయములు, వెలపట పోరాటములు లోపట భయములు ఏర్పడుతున్నాయి. దేవుని పిల్లలారా, ప్రభు నామమున మనవి చేస్తున్నాను, ఈ పోరాటములో వెనక సాగవద్దు, ఈ పోరాటములో వెనకబడవద్దు, ఈ పోరాటములో ఆగిపోవద్దు. దైవగ్రంథమైన బైబిల్ చెబుతుంది, ఎంత అద్భుతమైన మాట, దేవుని పనిచర్య దేవునికి అప్పగించింది, ఎప్పుడు పోతామో తెలియదండి. ఇప్పుడున్నవాడు రేపు ఉంటాడా లేదా అన్న నమ్మకం లేని దినాల్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఈ లోకాన్ని విడుస్తాం మనకు తెలియదు. దయచేసి వినండి, మన పరిచర్యను సంపూర్ణంగా జరిగిద్దాం. సంపూర్ణంగా జరిగిస్తే దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత తల ఎత్తుకొని, అవును ప్రభు వచ్చానయ్యా, భూలోకంలో నా పరిచర్య సంపూర్ణం చేశాను, నువ్వు నాకు ఏదైతే అప్పగించావో దాన్ని సంపూర్ణంగా చేసి వచ్చానయ్యా అని చెప్పగలిగిన దమ్ము ఉంటుంది. అది ఉండాలి అంటే మొదట దేనికోసం దేవుడిని పిలిచాడు ఆలోచన చేసుకో. రెండవది, నీకు పిలువబడిన విషయంలో నువ్వు సాగిపోతుండగా పోరాటాలుండక మానవు. తెస్సలోనికి పత్రిక తెరవండి. తెస్సలోనికి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను.
తెస్లోనిక మొదటి పత్రిక సెకండ్ చాప్టర్ సెకండ్ వర్స్ రెండవ అధ్యాయము రెండవ వచనం చదువు చూస్తున్నాను, గమనించండి. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో. ఈ మాట మీరు గమనించాలి. చూస్తున్నారా, తెస్లోని రెండవ పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనం, మీరు ఎరిగినట్టే మీకు తెలుసు మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటుమని మీకు తెలియను. ఓ ఆ తెస్సలోనికలారా, మీ దగ్గర మాకు పోరాటం తప్పలేదు. ఫిలిప్పీలో మాకు పోరాటం వచ్చింది, మాత్రమే కాదు మేము ఎక్కడ పోయినా మాకు పోరాటం. ఈ సువార్త పోరాటములో మేము ధైర్యము తెచ్చుకొంటిమి అంటున్నాడు. చూసారా, సువార్త అనే ఈ పరిచర్యనిది పోరాటంతో కూడుకున్నదే. పని చేయాలనుకున్న వాడికే శ్రమలు, చేయకూడదు అనుకున్న వాడికి శ్రమలు ఉండవు. దేవుని పని చేద్దాం, పోరాడదాం. పరిస్థితులు విషమించిపోతున్నాయి. ఏ రోజు ఏది ఎదుర్కొంటాం మనకు తెలియదు. రాను పరిస్థితులన్నీ కూడా మనకు ఆటంకాలు సిద్ధపరచబడ్డాయి. ఏ విధంగా ఉందో తెలుసా? ప్రస్తుతం గవర్నమెంట్లో జరుగుతున్న విషయాలు కానీ, లేక మతపరమైన సంబంధమైన విషయాలు కానీ, మన భారతదేశంలో పరిస్థితులన్నీ విషమించిపోయే దినాలు దగ్గర పడ్డాయి. ఉన్న ఈ కొద్ది దినాలైన పోరాటముతో మన పరిచర్య సంపూర్ణం చేద్దామా? ఒకటి గమనించండి, పిలుపుని ఎరిగిన వారమై ఉండాలి. రెండు, పోరాడే వారమై ఉండాలి. మూడో మాట మనం చూద్దాం, రండి. ఫిలిప్పీ పత్రిక 4:18, మన పోషకుడు దేవుడే అని గమనించాలి. మన పోషకుడు దేవుడే. ఈ సంగతిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూద్దాం, ఫిలిప్పీ పత్రిక 4:18 చూద్దాం. దేవుని పిల్లలారా, మన పరిచర్య సంపూర్ణము చేయాలి అంటే మరలా పాఠాన్ని మర్చిపోవద్దు. ఓ నా కుమారుడా తిమోతి, నేను వెళ్ళిపోతున్నాను, నా పరిచర్య పూర్తి చేసుకున్నాను, నీవు కూడా నీ పరిచర్య పూర్తి చేసుకో. ఇంకాలం ఎక్కువ దినాలు లేదు, నీ పరిచర్య సంపూర్ణం చేసుకో అని హెచ్చరించిన పౌలు తన సేవానుభవంలో నుండి తాను ఏ విధంగా తన పరిచర్యను సంపూర్ణం చేసుకున్నాడో స్పష్టపరచలేదా? అందుకే చదువుదాం మూడో మాట, పోషించేవాడు దేవుడని గమనించాలి. ఫిలిప్పీ పత్రిక 4:18 చదువుతున్నాను, వినండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫఫ్ర దీతు వలన పుచ్చుకొని ఏమీ కొదవలేక ఉన్నాను. అవి మనోహరమైనవి మైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు తన సేవా పరిచర్యలో. కదండి, కొన్నిసార్లు మనం ఆశించేది ఏంటో తెలుసా? ఈరోజు పనిచేసామంటే రేపు ఫలితం కావాలనుకుంటాం మనం. ఉదాహరణకు సంఘంలో బాగా కష్టపడే వ్యక్తివా నువ్వు, మందిరం శుభ్రం చేస్తున్నావేమో, మందిరంకి అందరికంటే ముందుగా వెళ్ళి అన్ని సిద్ధపరుస్తున్నావేమో, సేవకులు వచ్చినప్పుడు సమర్పించుకొని పరిచర్య చేస్తున్నావేమో, లేక స్థానిక సేవకుని కుటుంబానికి నువ్వు ఒక సహకారిగా ఉన్నావేమో, ఏ విధంగా నువ్వు పరిచర్యలో పాలు పొందుతున్నావో. కొన్నిసార్లు కొందరు ఆలోచన ఏంటో తెలుసా? ఆ రోజు పరిచర్య చేస్తే ఆ పరిచర్యకు తగిన ప్రతిఫలం అప్పుడేనో లేక త్వరగా రావాలని ఆశపడతాం. ఒకసారి ఒక యవనస్తుడు మీటింగ్స్లో చాలా కష్టపడ్డాడు. ఓ అన్ని తానై పరిచర్య చేశాడు, అన్ని విషయాలు చూసుకున్నాడు. ఆఖరికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు పొరపాటున నేను ఆయన పేరు మర్చిపోయాను. కావలసి కాదు, ఉద్దేశపూర్వకంగా కాదు, పొరపాటున మర్చిపోయాను. ఆ తర్వాత ఆదివారం మందిరానికి రావడమే రాలేకపోయాడు. నేనేదో కారణాన్ని బట్టి అనుకున్నాను. రెండో వారం కూడా రాలేదు. ఏమయ్యా బాబు మందిరానికి రాలేదంటే, మేమెక్కడ కనపడతామన్నా నీకు, కష్టపడిన మేము నీకు కనబడంలే అని అన్నాడు అన్నమాట. అంటే ఆయన ఆశ ఏంటి? కష్టపడ్డాడు గనక ఫలితం లేక ప్రోత్సాహం లేక మెచ్చుకోవడం వెంటనే జరగాలని. ఒక మాట చెప్తాను, మనం చేసింది ఎవరి పని చెప్పండి? ఒక సేవకునిగా సంఘ పెద్దగా నిన్ను మర్చిపోవచ్చేమో, కానీ పరమందున దేవుడు మర్చిపోతాడా? గిన్నెడు చల్లని ఇస్తేనే జ్ఞాపకం చేసుకుంటానని చెప్పలేదా? ప్రభు పనిలో ఫలమున్నదిగా ఓ సోదరుడా శ్రమలో సంతోషం ఉందని మా నాన్నగారు ఓ చక్కని పాట రాశాడు. ప్రభు పనిలో ఫలముంది, ఆ ఫలము ప్రభు ఇస్తాడు. మనకు పోషకుడు దేవుడే, మన నడిపించేవాడు దేవుడే. నెహెమ్యా ఒక ఉద్యోగస్తుడు. ప్రియులారా, వచనాలు తీయడం లేదు కానీ నెహెమ్యా ఒక ఉద్యోగస్తుడు. ఉద్యోగస్తుడైన నెహెమ్యా దేవుని పని చేయాలన్న తపన ఆశ కలిగింది.
యెరూషలేము పాడై ఉండడం అన్న మాట విని తట్టుకోలేకపోయాడు. ఉపవాసముండి ప్రార్థన చేశాడు. బయలుదేరి వెళ్ళకముందు తన హృదయంలో ఉన్న వేదన ముఖంలో కూడా కనబడింది. కొన్నిసార్లు కొందరు అలాగే ఉంటుంది కదా, కొందరు హృదయంలో ఎంత వేదన ఉన్నా ముఖాల్లో కనబడనే కనబడదు, కొందరు హృదయంలో ఉన్న వేదన ముఖంలో కూడా కనపడుతుంది. అలాంటి వాడు నెహెమ్యా. రాజు అతని ముఖం చూశాడు. ఏంటి ఇంత విచారంగా ఉన్నావు అని అన్నప్పుడు, నా దేశం నా ప్రజలు ఈ విధంగా అయిపోయినప్పుడు నాకు విచారం ఉన్నదా రాజా అని రాజుతో చెప్పగా, ప్రియులారా వినండి, భారం కలిగిన నెహెమ్యా, ప్రార్థన చేసిన నెహెమ్యా, ఆ భారాన్ని పంచుకున్న నెహెమ్యాకు సమృద్ధైన వనరులు సమకూర్చబడ్డాయి. గమనించండి, పరిచర్య చేయాలన్న తపన ఉండాలి, కానీ దేవుడు అన్నీ సమకూరుస్తాడు. దేవుని దగ్గర కొదవ ఏది కూడా లేదు. అందుకే పౌలు జ్ఞాపకం చేస్తాడు, కొరింత మొదటి పత్రిక 9:7 ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడేవాడు, మందను కాచి మందపాలు త్రాగని వాడేవాడు. ఇక్కడ పౌలు రెండవ కోణాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. పౌలు తన పోషణ విషయంలో మొదటి కోణం ఏంటి, దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడయ్యా, మీరు పంపిన వస్తువులు అన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో తన పోషకుడు ప్రభువేని ప్రస్తావించిన సన్నివేశాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో దేవుని సేవ చేస్తున్న సేవకుల విషయంలో దేవుని పిల్లల బాధ్యత ఉంది అని కూడా ఇక్కడ పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు. మందను కాసేవాడు మందపాలు త్రాగాల్సిన అక్కరలేదా? ఈ సంగతి ఎంత స్పష్టంగా చెబుతుందో. అందుకే మీకు వాక్యం బోధించే వారికి మంచి పదార్థముల్లో భాగమియ్యాలనే మాట కూడా రాయబడింది కదా. కాబట్టి ప్రియులారా, మన పోషకుడు ప్రభువే అనే సంగతిని మరిచిపోవద్దని మనవి చేస్తున్నాను. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, మనం పోషించేవాడు మన ప్రియ ప్రభు అనే సత్యాన్ని దేవుని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఒకటవది గమనించండి, ఈ పరిచర్య సంపూర్ణం చేయి. ఓ కుమారుడా, ఓ తిమోతి నా కుమారుడా, నీకు అప్పగించిన పరిచర్య, పెద్దల హస్తనిక్షేపణ వలన నీకు కలిగిన వరాన్ని ఉపయోగించడంలో అలక్ష్యం చేయవద్దు అన్నాడు. నీకు అప్పగించిన పరిచర్య కూడా నిర్లక్ష్యము చేయకుండా అంతం వరకు సంపూర్ణంగా జరిగించు అన్నాడు. మరలా చెబుతున్నాను, మాటిమాటికి గుర్తు చేస్తున్నాను, మీకు ప్రభు నామమున జ్ఞాపకం చేస్తున్న మాట, ప్రిల్లరా ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ఉన్న ఈ కొద్ది కాలములోనైనా చేయాల్సింది చేద్దాం, చేయాల్సింది పూర్తిగా చేద్దాం, చేయాల్సింది శ్రద్ధతో చేద్దాం, చేయవలసింది ఏంటో తెలుసుకుని ముందుకు సాగుదాం, చేయవలసిన వాటి విషయంలో పోరాడుతూ సాగుదాం. మన పోషకుడు ప్రభువేని గుర్తించాలి. చివరిగా మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను, ఫలితం ఇచ్చేవాడు దేవుడే. ఏమంటున్నాడు చూడండి, తిమోతి 2:4-8 వ్రాయబడిన మాట అలాగే గుర్తు చేసి నేను ముగిస్తాను. 8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు ఇచ్చేవాడు ఎలాంటి వాడు చెప్తున్నాడు ఇక్కడ. ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఇచ్చేవాడు దేవుడే, ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. అందుకే ముందు జ్ఞాపకం చేశాను టూకీగా కొన్ని మాటలు. మన దేవుడు మరిచిపోయేవాడు కాదు. ప్రతిఫలం భూమి మీద ఆశించవద్దు ప్రియులారా, ప్రతిఫలం భూలోకములో ఆశించవద్దు. ఈ భూలోక సంబంధమైన ప్రతిఫలము కాదు, పరలోక సంబంధమైన ప్రతిఫలం ప్రభు మనకు తప్పకిస్తాడు. అంటే భూలోక రీతిగా దేవుడు ఆశీర్వదించడా? ఆయన పని చేస్తే అంటారా, ఆశీర్వదిస్తాడు, ఆయన తప్పక దీవిస్తాడు. అయితే అంత మాత్రమే కాకుండా శాశ్వతమైన దీవెన ఏమిటి అంటే, అది ప్రతిఫలం ప్రభు దగ్గర నుంచి వస్తుంది. ఆయన నీతి గల న్యాయాధిపతి, ఆయన న్యాయంగా ఇచ్చేవాడు, అన్యాయంగా కాదు. ప్రిల్లరా, ప్రభు పని చేద్దాం, దేవుని యొద్ద నుండి ప్రతిఫలం పొందుదాం. ఎప్పుడు ఒక వ్యక్తి తన పరిచర్యను సంపూర్ణంగా జరిగించగలడు అంటే, ఒకటవది తన పని ఏంటో ఎరుగున్నప్పుడు జరిగించగలడు, పోరాడినప్పుడు మాత్రమే జరిగించగలడు, పోరాటంతో సాగినప్పుడే. మూడవదిగా పోషణ దేవుడే అనే సంగతిని గ్రహించినప్పుడే సాగలడు. అప్పుడు మనుషుల వైపు చూడడు కదా. చివరిగా 4 ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే అని సాగిపోతూ పోరాడుతూ ముందుకు సాగుదాం. ఏది దేవుడు అప్పగించాడో దాన్ని మనం సంపూర్ణం చేయడానికి వీలవుతుంది ప్రియులారా. ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు కదా. ముగింపులో ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. రండి, మత్తయి సువార్త 20 ఆ విధంగా ముందు పెట్టండి చాలు. మత్తయి సువార్త 20
మనందరూ ఎరిగిన మాట 1-16 మత్తయి సువార్త 20:1-16 చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుడు ఒక యజమానుడు తన పొలంలో పనిచేయడానికి కొంతమందిని పిలిచాడు. పిలిస్తే వచ్చారండి, వచ్చారు. పనిచేయడానికి పనివారు వచ్చారు. పని కలిగిన వాడు, పొలం కలిగిన వాడు పని కోసం ప్రజలు పిలిచాడు. గమనించండి, పొలం కలిగిన వాడు పని కోసం ప్రజలు పిలిచాడు. పనివారు రానే వచ్చారు. కొందరు 9 వచ్చారు, కొందరు 12 వచ్చారు, కొందరు 3 వచ్చారు, కొందరు 5 వచ్చారు. మొత్తం 4 కనపడుతున్నాయి. 9 వెళ్ళి సంత వీధిలో ఊరక నిలుచున్న మరికొందరిని చూశాడు. సంత వీధిలో ఉన్న 9 ప్రజలను పిలి అక్కడ వారిని పిలిచాడు. 12 పిలిచాడు. 3 మరలా పిలిచాడు. ఆఖరికి పని అయిపోతుంది, లాస్ట్లో 5 కూడా పిలిచాడు. పని చేయడానికి పిలిచాడు. పని సంపూర్ణమైపోయింది. ఆ దినం లెక్క, ఆ దినం వారికి జీతం ఇవ్వవలసి వచ్చింది. ఇస్తూ ఉండగా అందరికీ 1 ఇస్తున్నాడు. అందరికీ దెనారం ఇస్తూ ఉండగా మొదటివాడు తీసుకున్నాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు, అందరికీ సమానంగా ఇచ్చాడు. వీళ్ళు మొదటి వాళ్ళు అడుగుతున్నారు, ఏమయ్యా ఇది అన్యాయం కాదా? వారు ఆఖరిలో 5 వచ్చారు. 5 వచ్చినటువంటి వాళ్ళు వారికి 1 ఇదేంటి అన్యాయం కాదా అని యజమాను అడుగుతూ ఉంటే, నేను మంచివాడనైనందున మీకు కడుపు మంటగా ఉన్నదా అన్నాడు. నా ఒడంబడిక నేను ఏం చేశానో అది చేశాను. వెళ్ళారా, ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, నువ్వు కష్టపడు, ఇచ్చేవాడు దేవుడే. నీకంటే మరొక వ్యక్తికి ఎక్కువ ఇచ్చుండొచ్చు. నీకంటే నీతో పాటు చిన్నవాడు, నీ తర్వాత నమ్ముకున్నవాడు నీకంటే బాగా పని చేసుకుంటున్నాడు. మళ్ళా నీకు అసూయ ఎందుకు? కొన్నిసార్లు కొందరికి బలి అసూయండి, కానీ తమకంటే చిన్నవారు, తమకంటే ఆఖరిగా నమ్ముకున్నవారు, రీసెంట్గా నమ్ముకున్నవాడు, వాడు మొన్న మొన్న నమ్ముకున్నాడే అని అంటే, అవును మరలా వానికి ఆసక్తి ఉంది, వాడు ఎంతైనా పని చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత దొరుకుతుందండి. వింటున్నారే మాటను? చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత దొరుకుతుంది. పరమందున్న దేవుడు, న్యాయవంతుడైన దేవుడు ఎవరికి ఏమిచ్చారు అన్నది నీవు చూడాల్సిన కరళ. దేవుడు తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో, ఆయనకు బాగా తెలుసు ప్రియులారా. అందుకే బాగా దేవుని వాక్యం 13 మాట చెప్తుంది, అతడు నేను నీకు అన్యాయము చేయలేదే. ఆయన ఎవరికి అన్యాయం చేసేవాడు కానే కాదు, ప్రతిఫలం ఇచ్చేవాడు. మన ప్రియ ప్రభు అనే సత్యాన్ని లేఖనాలు స్పష్టంగా చెబుతున్నాయి. కాబట్టి ప్రియులారా, ప్రభు నామను జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన బిడ్డలమైన మనం ఈ అంత్య దినాల్లో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ భక్తులు ఇచ్చిన హెచ్చరికలను మనం లేఖనాల్లో పరిశీలిస్తూ రాగా, 1 హెచ్చరిక ఈ రాత్రి మనం వినగలిగాం. అదేమిటో తెలుసా? ఓ కుమారుడా, నేను వెళ్ళిపోతున్నాను, నీకు ఏది దేవుడు అప్పగించాడో దాన్ని ఆ పరిచర్యను సంపూర్ణము చేయమంటున్నాడు. ప్రియులారా, మరలా గుర్తు చేస్తున్నాను, నీకేది అప్పగించబడిందో నీకు తెలిసిందా? అసలు నీ పిలుపు అర్థమైందా? రక్షణ పిలుపు అందరికీ సమానమే, కానీ సేవాపరమైన, పరిచర్య పరమైన, దేవుని పొలములో పని విషయంలో ఒక్కొక్కరిని దేవుడు ప్రత్యేకంగా పిలుస్తూ వస్తాడు. ఆ పని ఏంటో తెలుసుకో, ఆ పని కొరకై పోరాడు. ఆ పని విషయంలో పోషకుడు దేవుడేని మర్చిపోవద్దు. చివరిగా ప్రతిఫలమిచ్చేవాడు కూడా ప్రభువే అని గమనించి, నీకు నాకు అప్పగించిన పరిచర్య సంపూర్ణంగా జరిగించి, దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ధైర్యంగా తల ఎత్తుకొని, దేవా ఇదిగో వచ్చాను చూడు స్వామి, నన్ను పిలిచావు కదా వచ్చాను, ఇదిగో నా లెక్క నేను అప్పగిస్తానని ప్రభుకు లెక్క అప్పగించే దినం రాకముందే మనం ఈ సంగతులు ఆలోచించుకొని జాగ్రత్తగా ముందుకు సాగుదాం. ప్రభు రాకడు కొరకు ఎదురు చూద్దాం. లేదా మనమైనా ఈ లోకాన్ని విడవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సమృద్ధిలో నుండి సమృద్ధిగా మనకు సహాయం చేసి మనల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.